నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చీరాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మంగళవారం సాయంత్రం చీరాల ఎంజీసీ క్లాత్ మార్కెట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చీరాల ప్రజలకు భయపడే రోజులు పోయాయన్నారు. తాను ఉన్నంత వరకు ఏ ఇబ్బందికి గురి కావాల్సిన ఇబ్బంది లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తనని గెలిపిస్తే టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ప్రణాళికను రూపొందిస్తానన్నారు. నిత్యం పార్టీలు మారేవారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ప్రజా శ్రేయస్సు వారికి పట్టదన్నారు. అనంతరం కరణం బలరామకృష్ణమూర్తిని ఆర్యవైశ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎడం బాలాజీ, ఎంజీసీ మార్కెట్ ప్రతినిధులు శ్రీరామ్ వేణుగోపాల్, చిన్ని లీలాధర్రావు, గుంటూరు మాధవరావు ఉన్నారు. జగన్మోహన్ గారు ఉన్నప్పుడు గారు బుద్ధ వెంకటేశ్వరరావు ఒక ఎమ్మెల్యే చేశారు, మీకు గుర్తుందా? బుద్ధి బాగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన సూక్ష్మంగా చెప్తుంది మా సాయం గారు అందించారు. అది మా బాధ్యత, అది తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తాను. తర్వాత కొన్ని ఇబ్బంది లేదు, సభాముఖంగానే అన్ని మాట్లాడుకోవచ్చు. భవిష్యత్తులోకి వచ్చేటప్పటికి నా శాయశక్తుల అభివృద్ధి చేసేదంటూ నా వంతు చేయాలని నేను వివరిస్తాను. కొంతమంది అది ఇందాక రామారావు చెప్పాడు, ఫస్ట్ గా చెప్పగానే అన్ని విషయాన్ని కూడా చెప్పేశారు. దాంట్లో ఎంజాయ్మెంట్ నేను అడగదలుచుకోలేదు, కానీ అంటే ఆ నోటికి అద్దు లేకుండా ఎవడన్నా ఒకటి సహకారం సహాయం అందిస్తే వాళ్ళ మళ్ళా చిట్టాలనే మనసు రాదు. ఇది అది కాదు కేసు. రకరకాల భాషలు మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు గడ్డాలు పట్టుకొని పార్టీలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇవాళ చంద్రబాబు చెప్తున్నాయంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పార్టీ రకరకాలుగా సరే ఈ వ్యక్తిగతమైన అంశాలు చెప్పి ఎక్కువ చెప్పుకోవడం కూడా ఎలా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచన చేసి వెంటనే నువ్వు చేరాలండి అక్కడ కంటెక్ట్ చేయాలని చెప్పని చెప్పాను. ముందు చేరాలండి, అక్కడ పరిస్థితులు సంగతించమన్నాను. నేను వెంటనే ఒక రోజు టైం తీసుకున్నాను, పరిస్థితులు సంగతించాను. లేదు నా చేతనైనా నా మనలో నా రోజు నా ధరలో చేశాను. ఇప్పుడు దానికి సఫకేషన్ అయిపోయింది. అంత ముందు పోలీసు వాళ్ళు పెట్టుకొని నువ్వు ముందు రెండు జీబులు అందామా రకరకాలు ఉండే కొంతమంది పవన్ వచ్చిందంటే అది ఒక గర్భం చెందులేక అది అప్పుడు ఏం కనపడదు ఎంతగా అని చెప్పినట్టు ఎక్కిపోతా ఉంటారు. పాలక పింకలు కూడా ఉన్నాయో వారు చెప్పుకుంటున్నారో తెలియదు. అది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటి కూర్చోండి ఎన్నో చూస్తారు. కొంచెం దీంతో వస్తే చూస్తే సరే తెలియదు. దాని గురించి నేను తర్వాత చూస్తాను. న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ఏదైనా విషయంగా ఉంటే స్నేహితులంతా ఉన్నారు, ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా నా వద్ద నేను న్యాయం చేసినవాడు తప్ప వీడు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడు పడితే నా దగ్గర రక్షణకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం ఏ విధంగా ఉంది ఇందాక మన వాళ్ళు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అందరికీ ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనని మన ఓటు రూపంలో ఈ అవకాశం వినియోగించుకుంటే భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తును కూడా మనం చూసుకోవడానికి మంచి కార్యక్రమాలు తీసుకునేదానికి ఉపయోగపడుతుంది తప్ప రకరకాల నేను చెప్పాను. నేను రకరకాల ఆలోచన చేశాను, ఎవరైనా జరుగుతారని చూద్దామని చెప్పాను. రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాలు అన్ని పరిగణలో తీసుకున్న తర్వాత లేదు నువ్వు వెళ్లాల్సిందే అన్న తర్వాత మా వీళ్ళందరూ అభ్యర్థులే ఆరోగ్యపడే తయారు అయినా కూడా చివరికి నిర్ణయం చేశారు. నేను అప్పుడే 15 రోజులు దాదాపు ఎప్పుడన్నా ఉంటే బాగుండు అనేది నేను కూడా ఆలోచించాను.
సమర్థం లేదని కాదండి. చేసే ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో అవతల వ్యక్తులకి కష్ట దాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలనే దానికే ప్రత్యేకంగా పంపించడం జరిగింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీకు ఎడబేళ అండదండలు ఇస్తామని చెప్పని సోదరులందరూ కూడా మరొకసారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా పాత మిత్రులు కూడా చాలా మంది నాకు చెప్పుకుంటారు. దేశం మంచి మెజార్టీ పెట్టారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.